వరంగల్లోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుండి ఉగాది వరకు ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర జరుగుతోంది. డోలు చప్పుళ్లతో డమరుక మోతలతో భక్తులు పూనకాలతో ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం పలకరిస్తోంది. దీనిపై మరింత సమాచారం ఐనవోలు నుండి మా వరంగల్ కరెస్పాండెంట్ తిరుపతి మరింత సమాచారం అందిస్తారు. చాలా వరంగల్ జిల్లాలో జాతరల సందడి కనిపిస్తుంది. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఇవాళ ధ్వజారోహణ ఘట్టంతో కూడా మల్లన్న మల్లికార్జున స్వామి జాతర ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నాను. చూడొచ్చు ఉదయమే ధ్వజారోహణ ఘట్టంతో కూడా ఈ మల్లన్న స్వామి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఇవాళ నుంచి కూడా ఉగాది వరకు అంగరంగ వైభవంగా కూడా మల్లన్న జాతర కొనసాగుతుంది. అసలు జాతరకు సంబంధించినటువంటి విశిష్టత ఏంటి, ఈ మూడు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అసలు ప్రత్యేకత ఏందో తెలిసిన ప్రయత్నం నాకు అందుబాటులో అర్చకులను అర్థం మాట్లాడదాం. అసలు ఈ మూడు రోజుల పాటు ఎటువంటి విశిష్టత ఉంటుంది, జాతర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే? శ్రీ ఐనవోలు గ్రామవాసాయ శిరువాయ శిశుమౌళ్య శ్రీమల్ మైలార్ దేవాయ శుభదాయాస్తుమంగళం. మన తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో మొదటిగా పరిగణించే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ జాతరను పురస్కరించుకుని ఒకరోజు ముందుగా స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలు ప్రారంభమైనట్టుగా పరిగణించబడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. రేపు ఉదయం భోగి పండుగ రోజు హైదరాబాద్ జంట నగరాల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి బోనాలు చెల్లించి పట్టణాలు చెల్లించి అలాగే స్వామివారికి అభిషేకాలు అర్చనలు కళ్యాణాలు జరిపించి తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే మకర సంక్రాంతి పండుగ రోజు స్వామివారికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ కూడా మనకు వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో తమ ఎడ్ల బండలతో ప్రభలు నిర్వహించి వాళ్ళ భక్తిని చాటుకోవడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామానికి చెందిన మారణైన వంశస్థులు కూడా పూర్వకాలం నుంచి కూడా తమ పెద్ద రథం షిడిరథం కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఆ రథాన్ని రథోత్సవం జరిపి వాళ్ళ భక్తిని కూడా చాటుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం బుధవారం స్వామివారికి వేలాదిగా భక్తులు వచ్చి బోనాలు చెల్లించి పట్టణాలు చెల్లించి రథసేవలు తీసి స్వామివారి కళ్యాణాలు అభిషేకాలు అర్చనలు వాళ్ళ పిల్లలకు పుట్టుడెంటుకలు తీయడమే కాక కోల్యాగలు కట్టి తమ భక్తిని కూడా చాటుకోవడం జరుగుతుంది. ఈ మూడు రోజులు పట్టణాల కార్యక్రమం ఉంటుంది, అసలు పట్టణాల విశిష్టత ఏంటిది, ఈ మూడు రోజుల పాటు ఉంటుందా, తర్వాత ఒకటి వరకు జాతర కూడా ఈ పట్టణాలు ఉంటాయా? ఈ పట్టణం అనే కార్యక్రమం ఏంటంటే ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉంటారు, ఈ గొల్లకేతమ్మ బలిజమేళ్ళమ్మ. ఈ గొల్లకేతమ్మను ఆ స్వామివారి తమ రెండో దేవేరుగా చేసుకున్నాడు కాబట్టి గొల్లా కుర్మ యాదవ కులస్థులందరూ కూడా ఆ ఒగ్గు పూజారులచే పట్టణం అంటే పటం, పటం అంటే వాళ్ళ ముగ్గులతోటి పటం వేసి ఆ వాళ్ళ భాషలో అంటే వాళ్ళ జానపద భాషలో ఆ స్వామివారి కళ్యాణం చేయించడం అన్నట్టు. ఈ పటం అంటే కళ్యాణం చేయించడం అన్నట్టు. అలాగే వాళ్ళు ఈ పటం కార్యక్రమం నిర్వహించి వాళ్ళ భక్తిని చాటుకోవడం జరుగుతుంది. మొత్తానికి శ్రీ ఐలవోలు మల్లికార్జున స్వామి సన్నిధి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఇవాళ నుంచి కూడా ఉగాది వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నట్టు కూడా అర్చకులు చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఆలయ అధికారులు కావచ్చు, మంత్రి ఎర్రబెల్లి నాయకరావు, ఎమ్మెల్యే ఆరు రమేష్ ఆధ్వర్యంలో కూడా గత వారం రోజుల పాటు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా కూడా ఏర్పాట్లు పూర్తి చేశామనేటువంటి ఆలయ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ నుంచి కూడా ఈ మూడు నెలల పాటు ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు, జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. జానపద జాతరగా పేరుగాంచినటువంటి మల్లన్న మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ లైన్ న్యూస్ ఐనవోలు.